శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు భక్తి మార్గం డివోషనల్ ఛానల్. ఈ నెల మే నెల ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయి, ఎవరెవరు ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, దానివల్ల వచ్చే గోచార గ్రహ స్థితులన్నీ ఏంటి, ఎందుకు ఈ జాతకం తెలుసుకుంటున్నాం, మంచి ఎలా ఉంటుంది అందరికీ, చెడు ఎలా ఉంటుంది ఆ రాశులకి అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఈ జాతకం అంటే కూడాను మాదొక సద్గురు జ్యోతిషాలయం అనేది ఒక ఆర్గనైజేషన్. ఈ యొక్క ఆర్గనైజేషన్లో నుంచి ఎంతో క్షుణ్ణంగా దీన్ని అధ్యయనం చేసి, జ్యోతిషాస్త్రం అనేది ఒక గణిత శాస్త్రంలాగా ఒక ప్రిడిక్షన్ అన్నమాట. అందరూ మా టీం అంతా కూడా అడుగుతారు, గురుగారు అందరూ చెప్పేస్తున్నారు, త్వరగా చెప్పండి త్వరగా చెప్పండి, ఇంకా మనకు వ్యూవర్స్ పెరుగుతారని. అంటే నేను అన్నాను, ఇదేదో కాపీ పేస్ట్ కాదమ్మా, ఇది బాగా అధ్యయనం చేయాలి, వాటి గురించి అడగాలి, రాయాలి, ప్రిడిక్ట్ చేయాలి, లెక్కలు వేయాలి. సుమారుగా ఒక్కొక్క రాశికి కనీసం వద్దంటే ఒకరోజు ఒకటిన్నర రోజు కూడా పడుతుంది ఈ రాశి ఎలా ఏ ఉన్నాయి అని చెప్పడానికి. వీటన్నిటి కూడా ప్రిడిక్ట్ చేసి మేము తయారు చేస్తున్నాం. జ్యోతిషాస్త్రం అనేది అందరికీ కూడాను మన జీవితంలో ఒక భాగం మాత్రమే. మేము చెప్పే ఈ యొక్క ప్రిడిక్షన్ అంతా కూడా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 40-50-60% వరకు వస్తుంది అనుకోవచ్చు. కానీ మీరు ఒక పుట్టి ఉంటారు చూసారా, మీరు జన్మం పుట్టినప్పుడు ఒక తిథివార నక్షత్రాలతో సహా పుట్టి ఉంటారు కదా మీరు. ఆ డేటు, ఆ పుట్టిన సమయంలో ఒక లగ్నం ఉంటుంది, ఆ లగ్నం ఆ నక్షత్ర ప్రకారంగానే అన్నీ కూడా తీయడం జరుగుతుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకాన్ని పొందవచ్చు. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్తో మీ దగ్గరలో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి, వారికి నమస్కరించి, వారి దగ్గర మీ జాతకాన్ని తెలుసుకోవచ్చు. లేదా మా ఛానల్ ద్వారా కూడా కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, అప్రోచ్ అవ్వచ్చు. రోజుకు ఒక 5 పైన చెప్పలేకపోతున్నామండి, కాబట్టి ఒక 5 వరకు డైలీ. ఈ నెల ఎలా ఉంది అని మనం చూడడానికి పోవడం కంటే భవిష్యత్తు మీద ఉన్నటువంటి ఒక అందరికీ ఒక ఆశ, ఈ నెల నేను బాగుంటానా, నాకు వ్యాపారం బాగుంటుందా, ఉద్యోగం బాగుంటుందా, ఆరోగ్యం బాగుంటుందా, లేదా నాకేమైనా పెళ్ళి అవుతుందా, లేదా ఉద్యోగాలు వస్తాయా, ఇవన్నీ కూడా ఒక ఆలోచన మాత్రమే. మే మాసంలో ఈ మాసంలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని అనుకుంటే, ఈ మాసం మేషంలో బుధుడు, రవి గురు రాహువుతో ప్రారంభిస్తున్నారన్నమాట. ఈ రవి 14వ తేదీ ఋషభంలోకి మారుతున్నారు, శుక్రుడు వృషభంలో ఉండి 3వ తేదీ మిథునంలోకి మారుతున్నారు, మిథున రాశి కుజుడు 10 కర్కాటకంలో మారుతున్నారు, తులాలో కేతు ఉన్నారు, కుంభంలో శని సంచారంగా ఉన్నారు. గ్రహస్థితిని అనుసరించి రాసిన ఫలితాలు ఎలా ఉన్నాయో, ఈ గోచార గ్రహస్థితులు అన్నింటిని బట్టి మన రాశికి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మీరు మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూసుకోండి. బుధు, గురు, కేతు గ్రహాల వల్ల చాలా యోగం ఉంది మీకు ఈ నెల. మీరు ఉన్నత స్థానానికి వెళ్ళే అవకాశాలు ఉంది. రియల్ ఎస్టేట్ రంగం వారు చక్రం తిప్పుతారని కూడా చెప్పచ్చు. విదేశాలకి వెళ్ళే వాళ్ళకి విదేశీ యానం ఉంది, వీసా కలిసి వస్తుంది. లేదన్నా మీకు ఎక్కడన్నా ఆగిపోయి ఉంటే, ఇదివరకు వీసా ఫెయిల్ అయినా అవన్నీ కూడా కలిసి వచ్చి మళ్ళీ మీ యొక్క వీసా స్టాంపింగ్ పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థిక లావాదేవీలో కాస్త జాగ్రత్త. 3వ స్థానంలో కేతు ఉన్నారు కాబట్టి కాస్త ప్రొటెక్షన్స్ అవసరం అన్నమాట. ట్రాన్సాక్షన్ ద్వారా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డాక్యుమెంట్స్ సంతకం జాగ్రత్త. అన్నదమ్ముల ఆస్తి పంపకాల్లో కాస్త జాగ్రత్త. వ్యాపార పార్ట్నర్స్తో జాగ్రత్త. మెడికల్ రంగం వారికి కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు నెలంతా కూడాను. సంతాన విషయం ఆచితూచి వ్యవహరించండి. విద్య, వ్యాపార, ఉద్యోగ వివాహాంతరంలో అనుకూలంగా ఉంది కూడా కాస్త ఆచితూచి చక్కగా వ్యవహరించండి. భూమి కారకుడు కాబట్టి వ్యయస్థానంలో ఉన్నాడు కావున జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. భూమి మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒకసారికి 4 అన్నీ చూసుకోండి. ఇన్సూరెన్స్ రంగం వారికి ఇది చాలా బాగుంటుంది. లేదా మీ యొక్క డాక్యుమెంట్స్ ఏమైనా రెన్యువల్ చేసుకోవడం, ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకోవడం, దిస్ ఇస్ ద రైట్ టైం, చేసేసుకోండి. నెగ్లెక్ట్ చేయకండి, తర్వాత మీరు చాలా నష్టపోతారు. ఏదైనా దేవుళ్ళకి సంబంధించిన తీర్థయాత్రలకి వెళ్ళే అవకాశం బాగా ఉంది. ఇంటిలో పెద్దవాళ్ళ ఆరోగ్యం కాస్త ఆందోళన కలిగించే అవకాశాలు కనబడుతున్నాయి. సప్తమ శని ద్వారా ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త తప్పనిసరి. ఒక శస్త్ర చికిత్స అవకాశం ఉంటుంది, నెగ్లెక్ట్ చేయకండి, ఆరోగ్యం జాగ్రత్త. శాస్త్రవేత్తలకి, పరిశోధనలకి ఇది ఒక మంచి అవకాశం కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉంది. రైతులకు ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. రాజకీయ నాయకులకి ఒక ముఖ్యమైన పిలుపు రావచ్చు, గెట్ రెడీ రాజకీయ నాయకులందరూ కూడాను. క్రీడాకారులకి ఇది ఒక మంచి అవకాశాలు వస్తున్నాయి. చంద్రాష్టమం 15వ ఐదో నెల 2023 ఉదయం 3:24 నుండి 17/5/2023 7:38 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంది. 2.5 రోజులు వాహనం నడిపేటప్పుడు అన్నింటిలోనూ జాగ్రత్తగా ఉండండి. సంతకం పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. ఫోన్స్ అవాయిడ్ చేయండి. అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది. 9వ 10వ
ఒక శుభవార్త శ్రవణాన్ని వింటారు. శుక్రవారం కలిసి వస్తుందండి ఈ నెలంతా, మీరు ప్రయత్నం చేయండి. శుక్రవారం కలిసి వస్తుంది, కార్యసిద్ధి కలిగించే రంగు బంగారు అండ్ బ్రౌన్ రంగు కలిసి వస్తుంది, శుభాలను వేగం కలిగిస్తుంది. అదృష్ట సంఖ్య 1, ఈశాన్య దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఖడ్గమాల స్తోత్రం పారాయణించండి, అమ్మవారి ప్రార్థన చేయండి, కులదేవత ప్రార్థన చేయండి, బెల్లంతో తయారు చేసినటువంటి పానకాన్ని పేదవాళ్ళకి పంచండి, మీ గృహం ముందర లేదా మీ వ్యాపార స్థలం ముందర మంచినీళ్ళు ఇవ్వండి, ఇంకోటి ఏమైనా ఇవ్వండి, మంచి చేయండి. క్రమం తప్పకుండా మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను శుక్రవారం నాడు ఆ రాహుకాల సమయంలో 10:30 సమయంలో దీపం వెలిగించండి. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయవస్తు. ఈ ద్వాదశ రాశులన్నింటినీ కూడాను తెలుసుకున్నటువంటి మిత్రులందరికీ కూడా మీరందరూ కూడాను ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించినటువంటి అష్టాదశ శాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయం తిరుపతి జీవకోనలో నిర్మించున్నారు. అక్కడ ఈ ప్రపంచమంతా క్షేమంగా ఉండాలని ప్రతినిత్యం మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాము. మీరు తిరుపతికి వచ్చినప్పుడు, ఈ సమ్మర్ వెకేషన్స్లో తిరుపతికి వచ్చినప్పుడు మన అష్టాదశ శాస్త్ర అయ్యప్ప స్వామి 18 అవతారాల దేవాలయాన్ని దర్శించుకోండి. రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కపిలి తీర్థానికి దగ్గరలో జీవకోన అనే ఒక ప్రాంతంలో ఉంది. అందరూ క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.